ఈ యొక్క మనం హైదరాబాద్ నగరంలో ఒకటి ఎన్నికలు రాబోతా ఉన్నాయి జీహెచ్ఎంసీ మరొక దిక్కు రెండు సమస్యలు ప్రధానంగా ఎదుర్కొంటున్నాం ఒకటి కరోనా మహమ్మారి రెండు వరదలు ఈ రెండింటి విషయంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది కరోనా మహమ్మారి విషయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా నష్టపోయినటువంటి పేద ప్రజల కోసం అనేక రకాల మరి సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ నవంబర్ 30 తేదీ వరకు 8 నెలల పాటు ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం ఇవ్వాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఏదైతే మరి రూపాయి కేజీ బియ్యంలో ఇంతకు ముందు సంజయ్ గారు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వము బీజేపీ సుమారు 30 రూపాయల వరకు ఇస్తే ఒక కేజీకి 30 రూపాయలు ఆయన ఇస్తే 2 రూపాయలు టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు ఇస్తారు 1 రూపాయి మనం ఇచ్చి కొనుక్కుంటాం ఆ బియ్యం కాకుండా ఆ 29 రూపాయలు కాకుండా ఈరోజు మరి నరేంద్ర మోడీ గారు పేదవాళ్ళందరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి 5 కేజీల చొప్పున దేశవ్యాప్తంగా 8 నెలల పాటు ఉచిత బియ్యం ఇస్తా ఉన్నారు పప్పు దినుసులు ఇస్తా ఉన్నారు మన జీరో అకౌంట్ ఉన్నటువంటి జనధన అకౌంట్ ఉన్నటువంటి వాళ్లకు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు కూడా ఇచ్చారు రైతులకు డబ్బులు ఇచ్చారు అంతేకాకుండా కార్మికులకు అనేక రకాలుగా ఆదుకున్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఈపీఎఫ్ కింద డబ్బులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వీధి వ్యాపారస్తుల కోసం కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున మరి రుణ సాయం చేయడం జరిగింది సబ్సిడీతో కూడినటువంటి ఈ రకంగా అనేక కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టింది ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ తెలుసు మరి అనేక రకాల కార్యక్రమాలు చేపడితే రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో ఏ రకమైనటువంటి కార్యక్రమం చేపట్టలేదు రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఈ కిట్స్ ఇచ్చాం మాస్కులు ఇచ్చాం వెంటిలేటర్స్ ఇచ్చాం అదేవిధంగా అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం పరిశోధన సంస్థలు కూడా తెలిసి కరోనా పరీక్ష నిర్వహించింది మొత్తం దేశంలో పూనాలో ఒకటే ఒక పరీక్ష కేంద్రం ఉండేది కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు కరోనా ప్రారంభమైనటువంటి 2 నెలల లోపలే దేశవ్యాప్తంగా వేలాది పరీక్ష కేంద్రాలు కూడా ప్రారంభించి కరోనా సంబంధించినటువంటి పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది నరేంద్ర మోడీ గారు టీవీలలో రెగ్యులర్ గా మాట్లాడి కరోనా విషయంలో ప్రజలను జాగృతం చేయడం జరిగింది ప్రజలను చైతన్యం చేయడం జరిగింది ఇన్ని చేస్తా ఉంటే కేసీఆర్ గారు ఆయన మాత్రము ఇంటి నుంచి బయటకు రారు నేను అనేక హాస్పిటల్స్ తిరిగాను గాంధీ హాస్పిటల్కి వెళ్ళాను మన ఫేవర్ హాస్పిటల్కి వెళ్ళాను ఏసీ హాస్పిటల్కి వెళ్ళాను చెస్ట్ హాస్పిటల్కి వెళ్ళాను అనేక హాస్పిటల్స్ తిరిగి అక్కడ ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నాను ఐసీయూ వార్డ్స్ తిరిగాను కానీ నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను నరేంద్ర మోడీ గారు ఏమీ చేయలేదని చెప్తున్నప్పుడు కేసీఆర్ గారు కరోనా విషయంలో తెలంగాణ ప్రజలకు ఏం చేసిండో ఒక్కసారి చెప్పాల్సిందే కోరుతాను ఏ రకంగా తెలంగాణ ప్రజలను ఆదుకునేటువంటి కార్యక్రమం మరి కేసీఆర్ గారు చేపట్టలేదు కనీసమైన మరి పోయి ప్రగతి భవన్ లో కొన్ని రోజులు ఫామ్ హౌజ్ లో కొన్ని రోజులు ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజలు వేలాది మంది చనిపోతా ఉంటే అనేక మంది మరి లక్షలాది మంది ప్రజలు కరోనా బారిన పడి ఇబ్బందులకు గురవుతా ఉంటే ఏ ఒక్కరోజు కూడా ఈ హాస్పిటల్కి వచ్చిన పాపన పడదు ఏ ఒక్కరు కూడా పరామర్శించిన పాపన పడదు ఈ డాక్టర్స్ ఎలా అవుతున్నారు డాక్టర్స్ కష్టపడుతున్నారనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ నరేంద్ర మోడీ గారు వేయించారు ఎందుకంటే డాక్టర్స్ ధైర్యంగా పనిచేయాలి కష్టపడి పనిచేయాలి భయపడకూడదు కరోనా పేషెంట్ లో ముట్టుకోవాలంటే భయం అటువంటి పరిస్థితుల్లో డాక్టర్లను కూడా ఆదుకోవడం కోసం డాక్టర్లకు ఒకవేళ ప్రమాద వశాత్తు ఏమైనా జరిగితే వాళ్లకు 50 కుటుంబానికి 50 లక్షల రూపాయలు లాభం వచ్చే విధంగా ఇన్సూరెన్స్ చేయించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతున్న విషయాన్ని సందర్భంగా ఈ రకంగా అనేక విషయాలు ఆలోచన చేసి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కరోనా విషయంలో ఈరోజు ప్రజలను ఆదుకోవడం కోసం చర్యలు తీసుకుంటా ఉంటే ప్రగతి భవన్ లో కూర్చొని ఫామ్ హౌజ్ లో కూర్చొని ఈరోజు నరేంద్ర మోడీ గారిని విమర్శించడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారు ఇటీవల వరదలు వచ్చినాయి మీ అందరికీ తెలుసు మరి కొన్ని లక్షల ఇళ్లలో వరదలు వచ్చి
మనా బని సంజయ్ గారు చెప్పినట్టు సర్వస్వం కోల్పోయారు. టీవీల నుంచి, ఫర్నిచర్ నుంచి, మంచాల నుంచి, బియ్యము, ఉప్పు, పసుపు అన్ని రకాల వస్తువులు కోల్పోయారు. మరి ప్రజలు కష్టాల్లో ఉంటే శవాల మీద పేరాలు ఎరుకున్నట్టు ఆ 10,000 రూపాయలు కూడా పేద ప్రజలకు అందించేటువంటి కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడతారు. నోటి కాడు కూడా లాగేసుకుంటున్నారు. ఈరోజు గద్దల్లాగా తల్లికపోతా ఉన్నారు డబ్బులు. ఈ విషయంలో కూడా మనమందరం ఆలోచించాలి. నేను అడుగుతాను, వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ నగరంలో 40 మంది చనిపోయారు. తెలంగాణ కాదు, ఒక నగరం గురించే మాట్లాడుతా ఉన్నాను. 40 మంది పైగా చనిపోతే లక్షల ఇళ్లు వరదలొచ్చి ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే మన ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క బస్తీకి రాదు. ముఖ్యమంత్రి గారు ఇక్కడనే ఉంటారు బేగంపేటలో. ఆయన ఇంటి ముందు నీళ్ళు వచ్చినాయి, ఇంటెనిగా నీళ్ళు వచ్చినాయి. ఆయన మాత్రము ఇంటి ముందుకు రాడు, ఇంటెనిక రాడు. ఏ ఒక్కరు కూడా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు, బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు, చనిపోయినటువంటి వాళ్ళు ఉంటే ఎక్కడ కూడా తిరగలేదు. ఈరోజు ఆయన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతా ఉన్నారు. ఈ రకంగా మరి హైదరాబాద్ నగరంలో ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు, గత ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మరి టీఆర్ఎస్ పార్టీ కోటేశారు. ఎందుకు వేశారో మీకు తెలుసు. ఒకటే ఒక విషయం చెప్పాడు అప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ గారు, మీరు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ గా టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మీ అందరికీ 2 బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారు. మీ అందరికీ 2 బెడ్రూమ్లు ఇస్తామని చెప్పాడు. నేను అప్పుడు అమర్పేట ఎమ్మెల్యే, 3 సార్లు గెలిచాను. అప్పుడు చాలా మంది లేడీస్ నా దగ్గరకు వచ్చి, సార్ ఈసారి మేము టీఆర్ఎస్ కి ఇస్తామన్నారు, మీ పార్టీకి వేయమన్నారు, ఎందుకమ్మా అన్నారు. సార్ మాకు కేసీఆర్ గారు 2 గదులు ఇల్లుస్తా అంటున్నారు కాబట్టి ఏం అనుకోవద్దు, ఈసారి మేము టీఆర్ఎస్ కి ఇస్తాం, మాకు 2 ఇళ్ళు గదులు కావాలి, చాలా మా ఇల్లు లేదు, కిరాయి ఇళ్లలో ఉంటున్నాం, మా పిల్లలు పెద్దగా ఇల్లు తడిపోతలేదు కాబట్టి కేసీఆర్ ఇస్తానప్పుడు ఆయన ఓటేయడం న్యాయం కదా సార్ అన్నారు. సరే అమ్మా మీ ఇష్టం అని చెప్పారు. మరి ఈరోజు 5 సంవత్సరాలు అయింది, ఎంతమందికి ఇల్లు ఇచ్చారని అడుగుతా ఉన్నా. హైదరాబాద్ నగరంలో సుమారు 30 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇంకా దరఖాస్తులు పెట్టుకునేటువంటి వాళ్ళు మరో కొన్ని లక్షల మంది ఉంటారు. కానీ ఏ ఒక్కరు కూడా ఇల్లు ఇక్కడ ఇల్లు ఇచ్చారమ్మా, ఎవరికైనా వచ్చిందా మీకు ఇల్లు ఇస్తామని చెప్పారా గత ఎన్నికల్లో చెప్పారా? మరి ఈసారి మీరు టీఆర్ఎస్ పార్టీ ఓటేస్తారా?